అది మన సాంప్రదాయం, మన సంస్కృతి. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంచివారు, సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి వారు. సో మరి వారు మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా మన వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు, మా గ్రామం అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలామంది శాలివాహన సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలామంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులుగా నివసిస్తుంటారు. ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కుండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. తీసుకోవాలి జాతీయ అధ్యక్షులు గౌరవనీయుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. నీకు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది, నువ్వు రాజకీయ వనమాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో. అలాంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఇది ట్రైలర్ మాత్రమే. 2024లో నీ గుడ్డు పగులుద్దని కూడా ఇది మూలంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు, 5 సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు ఐటీ శాఖ మంత్రిగా ఉండి? ఏదైతే ఈ సర్క్యూట్ హౌస్లో అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హెచ్సిఎల్ కానివ్వండి, ఐబిఎన్, అదేవిధంగా ఇన్ఫోసిస్ అనేక పెట్టుబడులు తీసుకొచ్చని అనేకసార్లు పెట్టావు. నువ్వు 24 గంటల్లోగా ఏదైతే నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చావో నీ యొక్క కంపెనీల దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్ఫీ తీసుకొని నువ్వు పెట్టగలవని అంటున్నా. నువ్వు లోకేష్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడేది కనుక ఊరికే అనే పరిస్థితి లేదు. ఈరోజు ప్యాకెట్లో జోకర్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఒక పెద్ద బ్రోకర్వి. ఇప్పటికైనా గుడివాడ అమర్నాథ్ ఇష్టానుసారంగా మాట్లాడక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడా కూడా తిరగలేవనుకుని ఇది మూలంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.